చెరుకు తోట ఎవరైతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల పథకాలు కోల్పోయారో, అది ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ, పిల్లలకి ట్యాక్సెస్ ఉండి తల్లిదండ్రులకి పథకాలు రాకపోవటం, ఇట్లా ఏమైనా అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా తొలగించమని, వాళ్ళందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పథకాలు ఇవ్వమని చెప్పి తెలియజేయడం జరిగింది. సో అందరు కూడా ఎవరైతే ఉన్నారో అధికారులకు కూడా తెలియజేశాం. అట్లాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తీసుకొని వాళ్ళందరికీ పథకాలన్నీ అందించే విధంగా చేయాలన్న ఒక ఆలోచన కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఎప్పటికెప్పుడు ఎక్కడెక్కడ లోటుపాట్లని జనాల్లోకి వెళ్ళి మా పొరపాట్లు ఏదైనా ఉంటే కూడా సరిదిద్దుకొని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని కలుసుకొని శాసనసభ్యులు కానీ స్థానిక నాయకులు కానీ పొరపాట్లుంటే సరిదిద్దుకొని వాళ్ళకి మంచి చేసి ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉందని ముఖ్యమంత్రి గారు తెలియజేయటం, అందరూ కూడా గడప గడపకి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొన్న కార్యక్రమంలో ప్రతి కార్పొరేటర్లు ప్రతి నాయకుడు ప్రతి గడపకి వెళ్ళటం కూడా జరిగింది. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లోకి వెళ్ళే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం ప్రెస్ మీట్లు గాంధీ బొమ్మ సెంటర్లో ఉదాహరణ, దీనికి తప్ప ఏదైనా అంటే కొత్తగా నేర్చుకున్నారు. ఖచ్చితంగా నెల్లూరు నగరంలోనో లేకపోతే ఒక నియోజకవర్గంలో ఏడవ దగ్గర ఒక మురిక్కాలు ఏదో ఒకటి వండకుండా ఉండదు. ఖచ్చితంగా ఏదో చిన్న పని అయితే బ్యాలెన్స్ ఆడుకెళ్ళటం, ఒక సెల్ఫీ తీసుకోవటం, ఈ ఒక దరిద్రమైన పనులు. మీరు చేసిన పనులు, రోడ్లు గుంతలు రోడ్లు వేసినవన్నీ కూడా ఏ విధంగా రోడ్లు నాశనం అయిపోయినాయని కూడా సెల్ఫీలు తీసుకుంటే పేజీలు జరిపు ఫేస్బుక్లో అన్నీ ఉంటాయి. మనం చేసిన నాసిరకం పనులు, మనం లేసిన లీకుల పనులు కానీ తీసుకుంటే. కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ దిశగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరు ప్రజల్లోకి తిరుగుతున్నారు, ఎవరు ప్రజల్లో కనిపించట్లేదని కూడా తప్పకుండా ప్రజలన్నీ తీసుకుని 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కూడా పట్టం కడతారు.